హిందూ దేవాలయాలపై దాడులు అరికట్టాలని చిత్తూరు జిల్లా రామసముద్రంలో నిరసన తెలియజేశారు. బీజేపీ, జనసేన, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారతదేశంలో హిందూ సనాతన ధర్మంలో ఉండే దేవస్థానాలు సుమారుగా 2-3 వేల సంవత్సరాల నాటి ఈ దేవాలయాల రక్షణ కరువైంది. అయ్యా, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మీరు మసీదులకు కానీ చర్చిలకు కానీ డబ్బులు ఇస్తున్నారు. మా గంగమ్మ గుళ్ళో, మా ఎల్లమ్మ గుళ్ళో, మా రామన్ గుళ్ళో, మా గుళ్ళో, మా అర్చకులకి జీతాలు లేక, మా గుళ్ళో దీపం లేక మమ్మల్ని చంపుతున్నారు. వాళ్ళకి ఏమొద్దు అని చెప్పరా? మాకు కూడా కావాలంటున్నాం. ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? క్రైస్తవ రాజ్యం. హిందువులు ఈ దేశంలో మెజార్టీ ఉంటే అసలు మమ్మల్ని అవమానం చేస్తూ మా దేవస్థానం ధ్వంసం చేస్తూ, మీకు ఉదాహరణ కావాలంటే మొట్లవారిపల్లి దేవస్థానము, చెమకూరులో నవగ్రహాలు పగలగొట్టి సుమారుగా 6 నెలలు అవుతుంది కంప్లైంట్ ఇచ్చినాము, దిక్కు లేదు. ఎవరో పిచ్చోడో తిక్కులోడో హిందువులు దేవస్థానం పగలగొడితే వీళ్ళందరూ పిచ్చోళ్ళు అంట. వేరే దేవస్థానం తండకపోతే కేసులు పెడతారు. అయ్యా, నేను మాకు న్యాయం కావాలంటే కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు. ఇది ఫైనల్ కాదు. మేము దొంగలు కాదు, మేము దౌర్జన్యం చేయలేదు, మేము వేరే మతం మీద పోలేదు. మా హక్కు, మా ధర్మం, మా సనాతన ధర్మం, మా దేవాలయాల రక్షణకి మా ప్రాణాలను ఇస్తాం. ఎవరినైనా ఎదిరిస్తాం. మీరు ఎంతటి వారైనా మేము భయపడము, మీకు హెచ్చరిస్తున్నాం. ఇది చిన్న విషయం అనుకోవద్దండి, ఇక్కడ జనం లేదనుకోవద్దండి. హిందువుల మనసులో నాటుతా ఉంది, హిందువుల మనసుకి వచ్చింది. మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. ఒక చర్చికి 5 మందికి జీతాలు ఇస్తున్నారు, ఒక మసీదుకి జీతాలు ఇస్తున్నారు. మా గుళ్ళో దీపానికి నూనె ఇవ్వరు, మా గుళ్ళో అర్చకులకి భోజనానికి అన్నం పెట్టరు, అంతా దోచుకుంటున్నారు. తిరుమల దేవస్థానం భూములు అమ్మలని చూశారు. మేము ఒప్పుకోలేదు, నిలిపినాము. మీరు ఏమి చేసినా హిందూ ధర్మానికి అడ్డం వస్తే నీ అంత చూస్తాం. మా తండ్రికి వస్తే కాలిపోతారు. మా ధర్మాన్ని తండ్రికి రావద్దండి. మమ్మల్ని మేము రక్షించేది మాకు తెలుసు, మేము హెచ్చరిస్తున్నాం. ఈ దేశంలో హిందువుల్ని డివైడ్ చేస్తున్నారు పథకాల పేరులో, డబ్బుల పేరులో.